టీడీపీకి చెందిన అసెంబ్లీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంటే, ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారా అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అంటే దీని వెనకాల కథ ఏంటి అని ఒకసారి చూస్తే, సొంత పార్టీ నేతలే చంద్రబాబు వెనకాల కుట్రలకు గోతులు తవ్వుతున్నారా, ఒక కుట్ర చేయడానికి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న అంశం. దానికి ఆధారాలు ఏంటి, ఏ రకమైన కుట్రలు అనేది ఒకసారి చూసుకుంటే కనుక అమిత్ షాతో కృతజ్ఞత మీటింగ్, అంటే మ్యాప్లో అమరావతి పేరు ఎప్పుడైతే ప్రస్తావించారో వాళ్ళు రిలీజ్ చేసిన మ్యాప్లో, కేంద్రం నుంచి రిలీజ్ చేసిన మ్యాప్లో, ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ప్రస్తావించడం ఓకే, అది అందరూ యాక్సెప్ట్ చేసిన అంశమే. వాళ్ళు కొంచెం ఆనందంతో, ఎందుకంటే తమ హయాంలోనే ఆ పేరు పెట్టాం, మేమే రాజధానిని ఏర్పాటు చేసాం అని చెప్పుకోవడానికి వీలుంటుంది కాబట్టి, ఒక కృతజ్ఞత మీటింగ్ అనే దాన్ని, కృతజ్ఞత సమావేశం, ఒక థ్యాంక్స్ మీట్ అని చెప్పాలి దాన్ని ఒక రకంగా, అందుకు సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవడం అది బయటికి చెప్పిన ఒక కారణం. కానీ అసలు కారణం ఏంటంటే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసిన కంప్లైంట్లు, అంటే ఫిర్యాదులు. ఆ ఫిర్యాదులు ఏ రకంగా ఉన్నాయి అంటే, ఒక రకంగా అమిత్ షా గారు వాళ్ళు అవన్నీ విన్నారా లేదా, ఇదంతా అంతర్గతంగా ఏం జరిగింది అనేది పక్కాగా అయితే బయటికి రాదు. కానీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళు చేసింది ఏంటంటే, సమావేశం ఏదైనా సరే వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, లేదంటే ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాడులను మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ఒక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ఫిర్యాదు అంటే తమ కేడర్ మీద, తమ తెలుగుదేశం పార్టీకి చెందిన కేడర్ మీద కానీ, వాళ్ళ నాయకుల మీద కానీ ఏపీలో జరుగుతున్న దాడులు, అంటే రకరకాలుగా ఆ దాడులు ఏ రకంగానే అయి ఉండొచ్చు, ఆ దాడులను ప్రస్తావించే ప్రయత్నంలో భాగంగా ఈ థ్యాంక్స్ మీట్ అంటే కృతజ్ఞత సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. అయితే అమిత్ షా గారు దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి కలుద్దాం, మీకు అపాయింట్మెంట్ నేనే చాలా క్లియర్ ఇస్తాను, ఎక్కువసేపు మాట్లాడదాం దీని మీద, ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు, ఇదంతా ఒక బోగట్ట అన్నమాట, ఇదంతా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. అయితే ఎందుకు ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది, అమిత్ షా గారు కూడా ఎందుకు వినడానికి సిద్ధంగా లేరు, ఆయన తర్వాత ఆచితూ స్పందిస్తానులే, తర్వాత ఇస్తానులే అపాయింట్మెంట్ అని చెప్పడం, ఒకరోజు తిరిగ్గా కూర్చుందాం నేనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తానని చెప్పడం ఎందుకు అంటే, వాస్తవానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ ఉంటే పార్టీ అధినేతతో చెప్పుకోవాలి. మొన్న కూడా వల్లభనేని వంశీ బయటకు వచ్చేసినప్పుడు ఆయన ఒక లేఖ రాసినప్పుడు అధికారపక్షం ఏమైనా దాడులు చేస్తున్నా, అధికారపక్షం టార్చర్ చేసిన, ఇబ్బంది పెట్టినా ఓపిక ఉండాలి, మీకు అండగా ఉంటాను నేనని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, మరి ఎంపీలకి ఎందుకు నిజంగా అటువంటి దాడులు జరిగితే ఆయనకి చెప్పకుండా ఎందుకు అమిత్ షాతో చెప్పుకోవడం, ఎందుకు బీజేపీ వాళ్ళ దగ్గర వేలగోడు వెళ్ళి, తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి బీజేపీ దగ్గర వేలగోడు వెళ్ళబోసుకోవడం ఎందుకు, ఇప్పుడు ఇదే రాజకీయ విశ్లేషకుల్లో ఒక కొత్త అనుమానం, ఒక కొత్త కుట్రకి ఏమన్నా తెరతీస్తున్నారా అనే ఒక విశ్లేషణకు ఒక దారి తీస్తుందన్నమాట. అంటే అంతేకాదు, ఇదే టైంలో ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ సమస్యలు చెప్పుకున్న టైంలో బీజేపీ పరిస్థితి కూడా తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ప్రస్తావించడం, అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బీజేపీ గురించి కూడా మాట్లాడడం ఒక్కొక్కసారి, ఇదంతా చూస్తుంటే తెర వెనక ఏదో కుట్ర జరుగుతుంది, అంటే భవిష్యత్తులో వీళ్ళు ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే సీనియర్ నాయకులు కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు ఒక దారిలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే రాజ్యసభకు చెందిన ఎంపీలు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లోనే వీళ్ళు కూడా ముందుకెళ్తున్నారా అనేది ఒక ప్రచారం, అలాగే వాళ్ళ చేస్తున్న వాళ్ళ చేష్టలను బట్టి కూడా ఒక విమర్శ అయితే దారిస్తుంది. చూద్దాం, అదే కనుక జరిగితే ఇంకా సీనియర్ నేతలందరూ భారతీయ జనతా పార్టీలోకి, ఎంపీలందరూ, మిగిలిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ వైసీపీలోకి వెళ్తే ఇంకా తెలుగుదేశం పార్టీలు మిగిలేదు ఎవరు అనేది కూడా చూడాలి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మీద అయితే ఒక రకమైన విమర్శలు చాలా ఎక్కువ పెరిగినాయి ఈ మధ్యన ఈ వలసలకు సంబంధించి. మరి దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమైనా తెలుగుదేశం పార్టీ చేస్తుందా, ఇదే కనుక జరిగితే పార్టీ ప్రజలకు గుర్తుంటుందా లేదని మాత్రం చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.